श्री महागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः श्री वेंकटेशाय नमः శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శతావధాన విపంచి కార్యక్రమానికి స్వాగతం. అవధానం తెలుగు ప్రజల మహదానంద గంగా ప్రవాహం 8 మంది 100 మంది 1000 మంది వేసే సంగీత సాహిత్య తర్క మీమాంస జ్యోతిష్య ఆధునిక రంగాలపై ఒక వ్యక్తి పద్య గద్య రూపంలో చతురోక్తులతో చతురతలతో చాతుర్యంతో చెప్పే సమాధాన ధారణ విజ్ఞాన విపంచి సమ్మోహన గానం అవధానం. జ్ఞానం విజ్ఞానం పూర్వపురాణ విశేషాల సమాహారం అవధానం. ఆధునికతకు అద్భుత మేధా సంపదకు నిదర్శనం అవధానం. భావితరాల వారికి ఈ అపూర్వ అభూతపూర్వ మేధాశక్తి సంపదను తెలియపరిచి అవధానం పట్ల అవగాహనను ఆదరణను పెంపొందించి అవధాన సంపదను యువ జగతికి ప్రగతికి అందజేయడమే ఈ శతావధాన విపంచి కార్యక్రమ ముఖ్యోద్దేశ్యం. ఈరోజు మనం సమస్యాపూరణం అంశంలోకి ప్రవేశిస్తున్నాము. సమస్యాపూరణం అంటే సమస్యలు అనేవి పృచ్ఛకులు అవధానికి ప్రశ్నగా ఇస్తారు. సమస్యలు అంటే ఎలాంటివి అంటే భావం చేత, అవి అర్థం చేత, భాష చేత, శబ్దం చేత అవి అసంభవం అనిపించే పాదాలను, 4వ పాదాలని సమస్యగా అవధానికి ఇస్తే అవధాని వాటిని సవ్యము సంభవము అనిపించేటట్టుగా పూరించి చాలా అర్థవంతంగా చెప్తారు. గురువు గారు నమస్కారం. ఆశీర్వచనం. రాముడు 16,000 రమణుల వలచన్, రాముడు 16,000 రమణుల వలచన్. ఈ సమస్యకు పూరణాన్ని చూద్దాం. హే మమయ సీత నిడుకొని, హే మమయ సీత నిడుకొని, ధీమంతుడు క్రతువు చేసే శ్రీమంతుడు క్రతువు చేసే శ్రీరాముడు తాన్. సీతా పరిత్యాగము తర్వాత జరిగిన ఘట్టమది. హేమమయ సీతనిడుకొని అని ప్రయోగించారు. బంగారు సీతను పెట్టుకుని ఆయన యాగం చేశాడు శ్రీరామచంద్రుడు. హేమమయ సీతనిడుకొని శ్రీమంతుడు క్రతువు చేసే శ్రీరాముడు తాన్. భూమీసురవచనంబున, ఇక్కడ చెప్పవలసిన భావం ఏమిటంటే శ్రీరాముడు యజ్ఞం చేయవలసి వస్తే ప్రజాక్షేమార్థము భార్యతో కూడి యాగం చెయ్యాలి అన్నారు. సీత దగ్గర లేదు కాబట్టి, పత్నీవ్రతుడు కాబట్టి రాముడు ఆయన బంగారముతో సీత ఎలా ఉంటుందో, ఎంత ఎత్తు ఉంటుందో అలాంటి బంగారపు సీతతో ఆమెను పక్కన పెట్టుకుని యాగం చేశాడు. అందువల్ల రాముడు వేల రమణుల, అందువల్ల అలా అయ్యాడు ఆయన. శ్రీకృష్ణుడు శ్రీ రాముడు 16,000, అప్పుడు ఇబ్బంది అయింది. అందువల్ల 16,000 రమణులు ఆయనకు ఉండవచ్చును. ఆయన పురా శ్రీకృష్ణుడు, ఇప్పటి రాముడు. ఒక గొప్ప చమత్కారమైన పద్యం ఇది. రాముడు 16,000 రమణుల వలచన్, హేమమయ సీతనిడుకొని. రాముడు ఒకసారి ప్రజాక్షేమార్థము యాగం చేయాలనుకున్నాడు. ధర్మపత్ని సమేతుడై మాత్రమే యాగం చేయాలి. అయితే ఆ సమయంలో సీతాదేవి దగ్గర లేదు. లేనప్పుడు ఎలా యాగం చేయాలి అంటే మహర్షులందరూ సూచన చేశారు. బంగారు సీతను చేయించి ఆమెను
ఆ బంగారము ఆమె ఎంత ఉందో అంత బంగారుతో సీతను చేసి పక్కన కూర్చోబెట్టుకుని మీరు యాగం చేయవచ్చు అన్నారు. రాముడు అలా చేశాడు యాగము. ఆ యాగము చేస్తే ఋషులందరూ ఆశీర్వదించారు ఆయన్ని. ఏమని, ఈ బంగారు సీతను ఏం చేయాలి? మామూలుగా బంగారం అయితే అదో పెద్ద లెక్క కాదు రాముడికి దానం చేయటం అనేది. ఇదంతా బ్రాహ్మణులకు ఋషులకు దానం చేయాలయ్యా ఈ సీతను అన్నాడు. రాముడు ఆ బంగారు సీతను దానం చేశాడు ఋషులకు బ్రాహ్మణోత్తములకు. చేస్తే వాళ్ళందరూ కూడా రాముణ్ణి ఆశీర్వదించారు. దత్తం దశగుణం భవేతు మంత్రాక్షతాః విప్రకరోజ్జితాః అన్నాడు. చాలా గొప్ప శ్లోకము. ఆ విప్రకరోజ్జితములైనటువంటి మంత్రాక్షతలకు చాలా బలం ఉంటుందన్నాడు, ఫలము ఉంటుంది. దత్తం దశగుణం భవేత్ అన్నారు. రాముణ్ణి ఆశీర్వదించారు. ఇచ్చినది పదింతలు వేయింతలు అగుగాక అన్నారు. ఉట్టి బంగారం అయితే సమస్య కాదు, ఆ ఫలం వచ్చి రాముడి ముందు కూర్చున్నది. ఏమయ్యా మరి నేను 10,000 16,000 అయిపోయాను, ఇచ్చినది పదింతలు వేయింతలు అంటే మరి ఇలా ఇన్ని ఇంతలై వచ్చాను, ఫలము స్వీకరించు అని వచ్చి కూర్చుంటే రాముడన్నాడు, ఈ అవతారమే ధర్మావతారము, ఏకపత్ని వ్రతము అవతారము నాది. మీకోసము ఈ దాన వ్రత ఫలము కోసము నేను ఇంకో జన్మ ఎత్తుతానయ్యా, అప్పుడు రండి మీరందరూ అని ఆ మునులకు చెప్పాడు. ఆ మునులే 16,000 గోపికలుగా జన్మించారు. అందుకని ఈ అలా ఈ పద్యము పూరించాను. హేమమయ్య సీత నిడుకొని శ్రీమంతుడు క్రతువు చేసే శ్రీరాముడు తాన్. శ్రీమంతుడు, ఎందుకన్నా సీతతో కూడినటువంటి వాడు శ్రీమాన్, లక్ష్మీదేవి సీత అటు బంగారు రూపముగా ఆమె. భూమి సురవచనంగున ఆ బ్రాహ్మణోత్తముల వచనముతో రాముడు 16,000 స్త్రీలను మరుజన్మలో పెండ్లాడెను. ఆ మరుజన్మలో అనేది అధ్యాహార్యం. ఇక్కడ ఇంత నేపథ్యం ఉన్నది దానికి. ఆయన యాగము చేసినందుకు సీతాదేవిని బంగారు రూపముతో చేసి ధర్మపత్నిగా పక్కన కూచోబెట్టుకున్నందుకు, ఆ బంగారు సీతను దానము చేసినందుకు ఆయన మరుజన్మనెత్తి కృష్ణుడుగా మళ్ళీ 16,000 మంది భార్యలను పొందారు. ఇది రామావతారములో పడిన బీజము. ఇంత నేపథ్యం ఉంది ఈ సమస్యను పూరించడంలో. రాముడు 16,000 రమణుల వలచన్ ఇచ్చిన ఆయన తేలిగ్గా ఇచ్చారు, కానీ చెప్పేదానికి ఇంత వ్యవహారం ఉన్నది. ఇది ఈ పూరణ. చాలా బాగుంది గురువుగారు. తరువాతి సమస్య సురభి వెంకట శర్మ గారు అడుగుతున్నారు. తమమునందున వెల్గె మార్తాండమూర్తి, చీకటిలో సూర్యుడు ప్రజ్వలముగా బాగా వెలుగుతున్నాడు అని ఈ సమస్యను ఇచ్చారు. దీని పూరణం అవధాని గారు ఎలా చేశారు ఒకసారి చూద్దాం. రాత్రి వెలిగిన అవధాన రాజధాని, రాత్రి యందున్న అవధాన రాజధాని, ప్రశ్నలను గూర్ప చిత్రపద్మాలు అవధాన రాజధాని అన్నాం పైపాదములో. చిత్రపద్మాలు ప్రథిత ప్రాస్నిక ముఖాలు, మరి ప్రసిద్ధమైన పద్మాలు, మామూలు పద్మాలు కావు అవన్నీ కూడా. చిత్రపద్మాలు ప్రథిత ప్రాస్నిక ముఖాలు సూర్యుడవధాని తత్కావ్యశౌర్యమందు తత్కార్యశౌర్యమనగా తమమునందున వెలిగె మార్తాండమూర్తి. గొప్పగా
వృక్షకుల ముఖాలు అన్నీ కూడా అద్భుతమైన చిత్ర పద్మాలు, మామూలు పద్మాలు కావు, ఇవి విచిత్రమైనటువంటి పద్మాలు, ప్రాశ్నిక ముఖాలు అందరూ కూడా. ఎందుకంటే ప్రశ్న వేస్తున్నారు, సంధానం చేస్తున్నారు, మళ్ళీ సమాధానము చెప్పిన తర్వాత వికసిస్తున్నాయి ఆ ముఖాలు. అందువల్ల చిత్ర పద్మాలు ప్రథిత ప్రాశ్నిక ముఖాలు. ఒక చిత్రముగా పూరణ చేయటం జరిగింది ఈ పద్యాన్ని, ఈ సమస్యను. సురభి శంకర శర్మ కూడా అవధాని, ఈయన కూడా అవధానాలు చేస్తాడు, మంచి దత్తపదులు అవి పూరిస్తూ ఉంటాడు. తమమునందున వెల్గే మార్తాండమూర్తి అన్నాడు. రాత్రియందున నా సమస్యలు కానీ, వర్ణనలు కానీ, దత్తపదులు కానీ, ఎత్తుగడలోనే దాని రహస్యం ఉంటుంది. ఎప్పుడు కూడా జాగ్రత్తగా గమనిస్తే మొదటి పాదములోనే పరిష్కార మార్గం ఉంటుంది, ఇంకా మొదటి ఎత్తుగడలోనే దాని రహస్యం ఉంటుంది. రాత్రియందున అవధాన రాజధాని చిత్ర పద్మాలు ప్రథిత ప్రాశ్నిక ముఖాలు. సూర్యునికి మాత్రమే పద్మాలు విచ్చుకుంటాయి, చంద్రునికి కలువలు విచ్చుకుంటాయి, పద్మాలు రాత్రి ముడుచుకుపోతాయి. కానీ ఇక్కడ చిత్ర పద్మాలు, చిత్రమైన పద్మాలు కొన్ని బాగా వెలుగుతూ ఉన్నాయి. ఏమిటివి? ప్రాశ్నిక ముఖాలు, పృచ్ఛకుల యొక్క ముఖాలు అనే పద్మాలు వెలుగుతూ ఉన్నాయి ఈ సమయంలో. మరి అప్పుడు ఏం కావాలి? సూర్యుడవధాని తత్కార్య కార్యమందు. సూర్యుడు అవధాని, అవధాని సూర్యుడై వెలుగుతూ ఉండగా ప్రాశ్నికుల ముఖాలు పద్మాలై వెలుగుతూ ఉండగా ఇంకా తమమునందున వెల్గె మార్తాండమూర్తి. తమము అంటే రాత్రి, చీకటి. ఇక చీకట్లో సూర్యుడు ఎందుకు ప్రకాశించడయ్యా? పైనుంచి నిర్వహించుకుంటూ వస్తున్నాను మూడు పాదాలలో. రాత్రియందున అవధాన రాజధాని చిత్ర పద్మాలు. ఊరికే పద్మాలు అనలే, ఊరికే పద్మాలు అయితే వెలగవు, ఇవి విచిత్రమైన పద్మాలు ఇవన్నీ కూడా. చిత్ర పద్మాలు ప్రథిత ప్రాశ్నిక ముఖాలు, ప్రథితమైన ప్రసిద్ధమైన ప్రాశ్నికుల ముఖాలు ఇవన్నీ కూడా చిత్ర పద్మాలు. చిత్ర పద్మాలు ప్రథిత ప్రాశ్నిక ముఖాలు సూర్యుడవధాని సత్కావ్య కార్యమందు. ఈ కార్యకరణ సమర్థుడైన అవధాని సూర్యుడు ఇలా సద్యో వైభవముతో, సద్యోభావ వైభవముతో పూర్తి చేయవలసి ఉంటాయి కొన్ని అప్పటికప్పుడు. దానికి ఏమి ఎలా కావాలో, ఇది శతపథీనమైన ప్రతిభ ఉంటుంది, ఒకే విధముగా ఉండదు. ఒకటి ఉన్నట్టు ఒకటి ఉండదు, ఒకటి ఇచ్చినట్టు ఇంకొకటి ఇవ్వరు. ఇలా అనేక విధములుగా ఉండడమే దాని స్వరూపము. అలా ఉంటేనే అది శతావధానము. శతమనంతం భవతి శతమ ఐశ్వర్యం భవతి అన్నాడు. శతం అంటే అనంతము, ఐశ్వర్యము అన్నాడు. అది వందే అని కాదు, వందల కొలది అని అర్థం. మీరు సూర్యుడి వలె ఇలా మీ జ్ఞాన దీప్తిని చిమ్ముతూ ఉంటే పద్మాల వలె అందరి పృచ్ఛకుల ముఖాలు వెలగడము, విచ్చుకోనడం అనేది జరగవలసిందే. తరువాతి సమస్య చిలకమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అడుగుతున్నారు. వనమే గంధర్వు మెడకు పాశంబయ్యన్. వనము అంటే ఇక్కడ అరణ్యం, వనము అంటే అరణ్యం అందరికీ తెలిసినదే. అరణ్యము గంధర్వుడి మెడకు పాశంగా ఎలా చుట్టుకుంది? ఇది ఒకసారి విందాం. ఘన సూర్యార్ఘ్య విధాన ప్రణయమున ఘన సూర్యార్ఘ్య విధాన ప్రణవమున. అక్కడ ప్రణవమే బాగుంటుంది. ఘన సూర్యార్ఘ్య ప్రణవమున దోషముకటి ప్రణవమున దోషమయ్యే బహుగగనశ్రీ. బహుగహనశ్రీ, గగనమన్న గహనమందాం. బహుగహనశ్రీ కనకుండగ
బహుగగన శ్రీన్ కనకనే కృష్ణ నిష్ఠీవనమే గంధర్వు మెడకు పాశంబయ్యన్. వనము నిష్ఠీవనంగా మారింది, ఇది పూర్ణ. ఇక్కడ వనమే గంధర్వు మెడకు పాశంబయ్యన్. వనము పాశం ఎలా అయినది అంటే, ఘన సూర్యార్ఘ్య విధాన ప్రణవం మున దోషమయ్యే బహు గగన శ్రీన్ కనకయే కృష్ణా నిష్ఠీవనమే గంధర్వు మెడకు పాశం వయ్యన్. కృష్ణుడు సూర్యునికి అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు సంధ్యా సమయంలో. ఆకాశములో గజుడు అనేటువంటి గంధర్వుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు తన విమానములో. ఆ ప్రయాణము చేస్తూ చేస్తూ అతడు లోక సౌందర్యాన్ని చూస్తూ కొంచెము ఇలా వంగి కిందికి అతడు ఉమిశాడు, నిష్ఠీవనము కిందకు వేశాడు. సూర్యుడికి అర్ఘ్యమిస్తున్నటువంటి కృష్ణుని యొక్క అంజలిలో వచ్చి ఆ నిష్ఠీవనం పడ్డది. ఇలా చూశాడు, ఎవడురా వీడు, ఇట్లాంటి వాడు వీడు, పాతాళంబునకేగి దాగినను, వీణ్ణి నేను సంహరిస్తాను నా చక్రాహతిన్నని కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు. కృష్ణార్జున యుద్ధము కూడా అందుకే జరిగినది. కృష్ణార్జున యుద్ధం, ఈ గైడు వెళ్ళి అర్జునుణ్ణి శరణు వేడాడు. అర్జునుడు తప్ప ఎవరు రక్షించలేరు, ఆయన్ని ఎదుర్కోగలవారు లేరు కృష్ణుణ్ణి. అర్జునుడు కూడా కృష్ణుడు ప్రీతిగొన్నవాడు కాబట్టి ఆయన ప్రీతి చేత జయించవచ్చు అని ఒక మార్గం చెప్పారు. శక్తిలో ఎవరూ చాలరు కృష్ణుడికి. అందువల్ల ఎవరో సలహా ఇచ్చారు అర్జునుణ్ణి శరణు వేడుమని. అర్జునుణ్ణి శరణు వేడితే ముందు నీకు శరణు అని అంటేనే నేను వివరం చెబుతానన్నాడు. సరే నీకు అభయమయ్యా అన్నాడు. ఆ తర్వాత విషయం చెప్పాడు, అయ్యో ఎంత పని అయింది బావగారితో యుద్ధమా అనుకున్నాడు. అయినా ఇచ్చిన మాటను తప్పలేదు కదా, యుద్ధం చేసేదాకా వెళ్ళారు. మొత్తం మీద ఇది ఎందు ఎలా జరిగింది అంటే, ఘన సూర్యార్ఘ్య విధాన ప్రణయమే దోషంబు అయ్యే బహు గగనశ్రీ కనకనే. ఆ గగనశ్రీన్ ఆకాశములో ఏమి జరుగుతున్నదో అది తెలుసుకోలేక, అంటే ఆకాశంలో ప్రయాణిస్తున్నవాడు ఆకాశము యొక్క గహనత్వాన్ని ఘనత్వాన్ని వాడు తెలుసుకోలేకపోయాడు. మదగర్వము చేత ఆకాశములో ప్రయాణిస్తున్నాము కదా అని భుజాలు జరుచుకున్నాడు గయుడు. అందువల్ల వాడికి ఈ ప్రమాదం ఏర్పడినది. అది ఆ ప్రణయము ప్రణవము రెండూ కూడా ప్రణవమే. ఎందుకంటే బహు గగనశ్రీ ప్రణవమే దోషంబు, దోషమైనది ఆ ప్రణవము. బహు గగనశ్రీ గనకనే, ఆ శ్రీన్ కనకనే చూడకుండానే కృష్ణా నిష్ఠీవనమే గంధర్వు మెడకు పాశం వయ్యన్. నిష్ఠీవనము అంటే ఎంగిలి, వనము అంటే అరణ్యము, నిష్ఠీవనము అంటే ఆ ఉమిసేటువంటి ఎంగిలి. అక్కడ నిష్ఠీవనము ఆ పదము శబ్ద చమత్కారము. వనము కాదు నిష్ఠీవనము, నిష్ఠీవనము ఆ గంధర్వుని మెడకు పాశమైనది, అదే ప్రాణాంతకమైనది. తరువాత సమస్య బి రాఘవాచార్యులు గారు ఇలా అడుగుతున్నారు. కాశిని చూడరాదు కలకాలము చల్లగనుండగోరినన్ అయోధ్య మధురామాయ కాశీ కాంచీ హ్యవంతిక పురీ ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకాః. అటువంటి కాశీ సప్త మోక్షక్షేత్రాల్లో ఒకటైనటువంటి కాశీని చూడరాదు కలకాలము చల్లగనుండగోరినన్ అంటున్నారు. ఒకసారి ఈ సమస్య పూర్ణం ఎలా చేశారు చూద్దాం. దేశికుడైన నేమి ఉపదేశకుడైనను నింకనేమి ప్రాదేశికుడైన నేమి ప్రాదేశికుడైన నేమి కృతదేశకుడైన కృతదేశకుడైనను ఇంక ఏమి ఏ కోశమునందుగాని
ఏ కోశమునందు గాని మదఘూర్ణితుడై నన్ను ఎప్పుడైనా మదఘూర్ణితుడై నన్ను ఎవ్వడైనా రాకాశిని చూడరాదు. రాకాశిని చూడరాదు, ఎట్లాంటి వాడైనా రాకాశిని మాత్రం చూడగలదు. కలకాలము చల్లగా ఉండగోరిన దేశికుడైననేమి ఉపదేశకుడైనను నింక ఏమి ప్రాదేశికుడైననేమి ప్రాదేశికుడైననేమి కృతదేశకుడైనను నింక ఏమి ఏ కోశమునందు గాని మదఘూర్ణితుడై నన్ను ఎవ్వడైనా రాకాశిని చూడరాదు కలకాలము చల్లగనుండగోరిన్. సప్త మోక్షక్షేత్రాలలో ఒకటి ప్రధానమైనటువంటి కాశిని చూడరాదు ఎలాగా అని అడిగావు కదా, అదే చెప్పాను ఇక్కడ కూడా. దేశికుడైననేమి ఉపదేశికుడైనను ఇంకనేమి, వాడెంత పెద్ద గురువు కానీ వాడెంత ఉపదేశికుడు కానీ, దేశికుడైననేమి ఉపదేశికుడైనను ఇంకనేమి ప్రాదేశికుడైననేమి కృతదేశికుడైనను ఇంకనేమి ఏ కోశమునైనగాని ఏ విధానములో చూచినా కూడా వీడు దీన్ని మాత్రం చూడకూడదు. మదఘూర్ణితుడైనను ఇంకనేమి ఎవరిని చూడరాదు, రాకాశిని చూడరాదు కలకాలము చల్లగనుండగోరిన. కాశిని కాదు రాకాశిని చూడరాదు. కాశీ నామోచ్చరణమా నామ ఉచ్చారణ మాత్రేణ కాశీ మోక్షాన్ని ప్రసాదించగల దివ్యక్షేత్రం. కాశీ అంటే కాశ్రుదీప్తౌ అనే ధాతువు ఎప్పటికీ ప్రకాశిస్తూ ఉండేదట. ప్రళయకాలములో కూడా కాశీ ప్రళయాంలో మునిగిపోదట కాశీ. అందువల్ల అది అంత గొప్ప క్షేత్రము. అది ఎప్పటికీ ప్రకాశిస్తూ యుగయుగాలు, కృతయుగములో ఎప్పుడో హరిశ్చంద్రుడు వెళ్ళినప్పుడు కాశీని అభివర్ణించాడు. అది కృతయుగము నాటి మాట, అంటే అప్పటికి కాశీ ఉన్నది, ఇంకా ఎప్పటికీ కాశీ ఉంటుంది. ఆ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుంది ఉంటుంది కాబట్టే అది కాశీ. కాశీ అన్న పదానికి అర్థం ఏమిటి? కాశ్రు దీప్తౌ అంటే కాశ్రు అనే ధాతువు కాశతే అంటే ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండేది అనే కాశీకి. అందులో కాశీని పట్టణము, పంచక్రోశములు 5 క్రోశముల దూరముగా దాన్ని పట్టణము అన్నారు. 5 క్రోశులు దూరము ఎప్పుడూ కాశీ. మామూలుగా లోకంలో అంటుంటారు వీడు పాపాలకెల్లా భైరవుడండి అంటుంటారు. అంటే కాలభైరవుడు ఉన్నాడు కాశీలో. ఎక్కడ పాపాలు చేసినా కూడా కాలభైరవుడు స్వీకరిస్తాడట ఆ పాపాలన్నీ. కాశీని చూస్తే పాపాలన్నీ పోతాయి. అక్కడ పాపం చేస్తే ఇంకా దాన్ని తీర్చేవాడు ప్రపంచంలో ఎవడూ లేడన్నాడు. పరమేశ్వరుణ్ణి చూడకపోయినా ఆయన అనుమతిస్తాడు, పెద్ద ఆగ్రహించడు. కానీ మొట్టమొదట కాశీకి వెళితే కాలభైరవుణ్ణే దర్శనం చేయాలి. కాశికాపురాధినాథ కాలభైరవం భజే అన్నారు. కాశికాపుర అధినాథుడు ఆయన, క్షేత్రాధిపతి, క్షేత్రాధీశుడు కాలభైరవుడు. ఆ కాలభైరవుణ్ణి ముందు దర్శనము చేసి తర్వాత విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేయాలన్నారు. విశ్వేశ్వరుడు తనను దర్శనం చేయకపోయినా ఏమీ అనుకోడట, ఆయన కరుణాశాలి దయాశీలి. కానీ కాలభైరవుడు అట్లా కాదు, ఆయన కూడా అపర శివస్వరూపం, క్రోధస్వరూపం. అయితే ఆయన్ని దర్శనం చేసి తీరాలి. ప్రపంచములో ఉన్న పాపాలన్నీ ఆయన స్వీకరిస్తాడట, దాన్నే పాపాలకెల్లా భైరవుడు అన్నారు. అంటే పాపాలన్నీ స్వీకరించేది కాలభైరవుడు. అక్కడ యమదండన లేదు అన్నారు కాశీలో. కాశీలో యమదండన పనికిరాదు. యముడు అక్కడ ఏమీ నిశ్చేష్టుడు, ఏ పని చేయడానికి వీల్లేదు, ఆయనకేం పని లేదు కాశీలో. అక్కడ మొత్తం కాలభైరవుడే అక్కడ ఆయన సంపూర్ణమైన అధికారి.
ఆ పాపము పుణ్యము నిర్ణయించేది కాలభైరవుడు, యముడు కాదు. అందుకని కాశీలో ప్రవేశించడానికి కూడా అర్హత లేదు యముడికి అన్నారు. యముడు ప్రవేశిస్తే కేవలం ఆయన కాలభైరవుణ్ణి, శివుణ్ణి, అమ్మవారిని దర్శనం చేసుకుని పోవచ్చు యముడు. అంతవరకే ఆయనకు అనుజ్ఞ, అంతకు మించి ఆయనకు ఆ అనుమతి లేదు. అక్కడ యమదండన కానీ యముని యొక్క శక్తికి ప్రమేయము కానీ లేదు ఆ చోటు. అందువల్ల అంత గొప్ప క్షేత్రము కాశీ. ఈయన రాఘవాచార్యులు చమత్కరించాను నేను కూడా. ఆయన మధ్వ, ఏమయ్యా మధ్వ బ్రాహ్మణుడివి కాబట్టి కాశీని చూడరాదు, కలకాలము చల్లగా ఉండగోరినని అంటున్నావా అన్నాను. గురువుగారు అలా కాదు, ఏదో ఒక చమత్కారం నాకు తెలిసిలేవయ్యా చమత్కారము, ఊరికే నేను కూడా చమత్కారము కానీ అన్నాను అన్నాను. మధ్వ అంటే ద్వైతులు, దేవుడు దేవుడే, జీవుడు జీవుడే అనే ద్వైత సిద్ధాంతము. అన్నీ ప్రపంచంలో గొప్పవే. అద్వైతము మొట్టమొదట ప్రపంచింపబడింది ప్రపంచములో, దాని తర్వాత విశిష్టాద్వైతము, దాని తర్వాత అద్వైతము ప్రపంచనము చెయ్యబడినది ఈ ప్రపంచంలో. అన్నింటికీ ఆధారమేమో అద్వైతమే. అలా చమత్కారముగా ఈ పద్యము పూర్తి చేయబడినది.